మోడీ ఇంటి పేరు కేసులో 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్ ఆధారంగా పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ ఈశ్వర్ భాయ్ మోడీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి మరికొందరు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అలాగే జూలై 7వ తేదీన గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ పై ఇచ్చిన తీర్పు 100 పేజీలు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గుజరాత్ హైకోర్టు నుంచి చిత్ర విచిత్రాలు చూస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు నోటీసులకు స్పందన నేపథ్యంలో రాహుల్ గాంధీ పిటిషన్ పై ఆగస్టు 4వ తేదీన వాదనలు వింటామని తెలిపింది బెంచ్. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావా కేసులో గుజరాత్ సూరత్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు ఇంతకు ముందు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో జూలై 15వ తేదీన రాహుల్ గాంధీ రివిజన్ పిటిషన్ వేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పికే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ఇవాళ విచారణకు స్వీకరించింది. అంతకుముందు జస్టిస్ గవాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువైపుల నుంచి తనకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, తన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు కాకపోయినా ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తంటూ వ్యాఖ్యానించారు ఆయన. అలాగే తన సోదరుడు కాంగ్రెస్ లోనే ఉన్న విషయం గుర్తు చేయగా అందుకు రాహుల్ తరపు న్యాయవాది సింఘ్వీ నుంచి, మరో తరపు న్యాయవాది మహేష్ జెట్మలాని నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. దీంతో ఆగస్టు 4వ తేదీన గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం బెంచ్ వాదనలు వినడుంది.